హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతపాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజని రమ్మ గారు మరి ప్రేమ గుడ్డిది అంటారు కదా గుడ్డిది మాత్రమే కాదు చెవిటిది మోగది కుంటిది అని కూడా అనుకోవచ్చు ఎందుకంటారా హరే రామ హరే కృష్ణ అనుకోవాల్సిన వయసులో ప్రేమించడమే కాదు పారిపోయారు ఒక జంట అసలేంటి ప్రేమకి వయసు సంబంధం లేదా ప్రేమించడం ఏంటి పారిపోవడం ఏంటి మరి ఈ విషయాలు అసలు ప్రేమకి వయసు సంబంధం ఉందా లేదా అనేది మేడంతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే నవీన మ్యామ్ మరి ఒక న్యూస్ అయితే మనం చూసాము అటు ఆరుగురు పిల్లలు ఇటు ఎనిమిది మంది పిల్లలు ఉన్న ఒక జీవి పది మంది జంట ప్రేమించడమే కాదు పారిపోయారు అంటే అసలు ఏంటి మేడం ప్రేమకి వయసుకి అంటే అది లేదా లిమిట్ అన్లిమిటెడ్ అంటారు దాన్ని ఒక రకంగా అంతే ప్రేమకి వయసు ఏమిటి అని అంటారు నిజమైన ప్రేమకి వయసు ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే పది మంది పిల్లలు ఎనిమిది మంది పిల్లలు అని అంటే వాళ్ళు ఏ జమానాలో వాళ్ళు అర్థమవుతుంది అంటే ఒక సినిమా వచ్చింది మనకు తెలుగులో అది ఏం సినిమా అంటే జమీందారా నాకు సరిగ్గా మేము పుట్టామో లేదో కూడా నాకు తెలియదు ఓకే అయితే ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ దేవదాసే తీసుకోండి వేరేది ఎందుకు మరి వీళ్ళు ఇంతగా ప్రేమించుకున్నారు తర్వాత ఆ అమ్మాయి ఇంకో అబ్బాయిని చేసుకుంటు ముసలాయిని పెళ్లి చేసుకుంటుంది తర్వాత కథ అందరికీ తెలిసిందే అంటే ఏంటంటే ఇంకొక సినిమాలో కూడా చూపిస్తాడు ఇలాగే ఒక పెళ్లి చేసుకోవాలనుకుని కుదరక వేరే వాళ్ళని చేసేకోవడం చాలా సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకోవడం మొన్న ఈ మధ్య నా ఢిల్లీలో ఇంకో కేసు కూడా జరిగింది ఎప్పుడో ఒకప్పుడు ప్రేమించుకున్నారు చాలా సంవత్సరాలు గడిచింది ఈ లోపల పిల్లలు పుట్టారు ఆ హస్బెండ్ చనిపోయాడు ఇతను ఎదురయ్యాడు సరే ఇతనికి కూడా భార్య లేకుండా పోయింది సో ఇద్దరం పెళ్లి చేసుకుందామని చేసుకున్నారు అంటే కొన్ని పరిస్థితుల వల్ల కూడా అలా జరగచ్చు తప్పు కూడా ఏమీ లేదు ఇప్పుడు ఇద్దరు ఒంటరి జీవితాలకి ఆలంబన ఒకళ్ళకి ఇష్టం ఉంటే మరి వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి చేసుకున్నారు సమాజం కూడా హర్షించింది బంధువులు కూడా ఒప్పుకున్నారు అయితే ఈ పర్టికులర్ కేసులో కూడా ఇలాంటి కథ ఏమన్నా ఉందా అనేది నాకు అనిపిస్తుంది ఆ రోజుల్లో ఏమన్నా ఇష్టత ఉందా ఉండి కుదరక వేరే పెళ్ళిళ్ళు చేసుకుని ఇంతమంది పిల్లల్ని కన్న తర్వాత తెలిసి తెలియకుండా అంటే తెలియకుండా మళ్ళీ వాళ్ళ పిల్లలకి వీళ్ళ పిల్లలకి మ్యాచెస్ కుదిరి పెళ్ళి కుదిరిందా పెళ్ళి అయితే అన్న చెల్లెళ్ళు అయిపోతారు కదా కాబట్టి ఈ స ఈ లోపల మనం వెళ్ళిపోతే వరస అనేది ఉండదు కదా అనుకుని ఈ పని చేశారా అని అనిపిస్తుంది సరే పక్కకు వస్తే మరి నిజంగా అదే గనక అయినట్టయితే మరి వాళ్ళలో ఎంత ప్రేమ ఉందో చూడండి కాకపోతే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వెళ్ళి కూడా ఏం చేస్తారు కాకపోతే ఏంటంటే ఈ పెద్ద వయసు వచ్చింది మనం ఎలా అయినా కలిసి ఉండాలి అంటే ఆ కోరిక అనేది ఉంటుంది కదా ఇష్టమైన వ్యక్తితో కలిసి ఉండాలని ఉంటుంది ఇప్పుడు చెడు దృష్టితోనే ఎందుకు చూడాలి మన ఇద్దరం కలిసి జీవించాలి అని అనుకున్నాం కాబట్టి ఇప్పుడైనా కూడా మనం కలిసి ఉందామని అనుకుని వెళ్ళారేమో ప్రేమ అంటే నేను ఒకదా ఒక వీడియోలో చెప్పాను అసలు నిజమైన ప్రేమ వేరే ఉంటుంది ఒకవేళ ఇది అదే అయి ఉంటే కనుక మరి ఒక రకంగా మంచిదే ఒక రకంగా చెడ్డదే ఒక రకంగా మంచిదని ఎందుకంటున్నానంటే బిఫోర్ మ్యారేజ్ వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ వరస అనేది అన్నా చెల్లెల వరుస అవ్వకముందే ఎస్ ఎందుకు ఎందుకంటున్నానంటే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు అంత చుట్టాలకి తెలిసిపోయింది చాలా అరేంజ్మెంట్స్ చేసుకున్నారు ఎక్కడెక్కడ డబ్బులు కట్టుంటారు ఇంత జరిగిన తర్వాత వాళ్ళు అలా వెళ్ళిపోవడం అనేది కొంచెం పరువుకి సంబంధించిన విషయం కుటుంబ సభ్యులు అటువాళ్ళు వాళ్ళు కానీ ఇటు వాళ్ళు కానీ చెడుగానే అనుకుంటారు వీళ్ళు ఎప్పటి నుంచి ఈ విషయం సాగిస్తున్నారో కాబట్టి వాళ్ళ పెళ్ళి జరుగుతుంటే ముందుగానే ఇలా జంప్ అయిపోయారు అని ఒక పరువుకి సంబంధించిన విషయంగా కూడా ఆలోచించి తిట్టుకునే వాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళు అలా చేయటం వీళ్ళ పరువు ప్రతిష్టల పరంగా చూస్తే తప్పే ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి వాడి బతకబోయి బతకబోయి ఎంతకాలం బ్రతుకుతారు ఇప్పుడు వీళ్ళందరూ ఊరుకుని ఉంటారా వెళ్ళి అంత పెద్దవాళ్ళు లాక్కొచ్చే ఉంటారు అల్లరి చేసే ఉంటారు అల్లరి పడి ఉంటారు అలా చేయకుండా ఉండాల్సింది వాళ్ళు ప్రేమ మనసులో ఉంచుకొని ఎటు ఇప్పుడు ప్రేమ ఇప్పుడు అది కుదరలేదు విధి వక్రించి విధి వైపరీత్యం వల్ల ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు అవ్వాల్సి వచ్చింది సరే ఏ బంధం అయితే ఏముంది ఈ వయసులో అనుకుని ఒక అన్నా చెల్లెళ్ళ బంధంగా వాళ్ళు కొనసాగించినట్టయితే బాగుండేది ఏదైతే ఏముంది అన్నా చెల్లెళ్ళగా అయినా సరే మనం ప్రేమగా పలకరించుకోవచ్చుగా మనకిప్పుడు మన పిల్లల్నిచ్చి పెళ్లి చేసుకోవటం వల్ల రాకపోక అనేది ఈజీ అయిందిగా ఇప్పుడు ఇంతకాలం మనం కలుసుకోలేకపోయాం ఒప్పుకోరు సమాజం ఒప్పుకోదు బంధువులు ఒప్పుకోరు కుటుంబం ఒప్పుకోదు ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారు మనం రాకటం వెళ్ళటం అనేది ఒక ఒక ప్రేమగా మాట్లాడుకోవడం తప్పితే ఈ వయసులో అంతకన్నా ఏం చేస్తారు ఏమి ఉరగదు కూడా వాళ్ళకి ఏం జరగదు వాళ్ళ మధ్యలో సో ఆ ప్రేమపూర్వకమైన మాటలు ఇష్టపూర్వకమైనటువంటి మాటలు తప్పితే వాళ్ళ ముందు ఏమీ ఉండవు గతించిపోయిన ఏ ఒక్క క్షణాన్ని మనం తిరిగి తీసుకురాలేం అది వాళ్ళకి తెలుసు కాబట్టి అంత ప్రేమించుకున్న వాళ్ళు ఆ పవిత్ర బంధాన్ని ఈ రకంగా కూడా వాళ్ళు అన్న చెల్లెల బంధంతో వస్తే బాగుండేదని నాకు అనిపించింది నాలుగు పదులు ఐదు పదుల వయసులో కూడా ఈ ప్రేమ అనేది కొంతమందికి అలానే ఉంటుంది ఆ వయసులో కూడా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది అంటే దాన్ని ఓన్లీ మనము సెక్సువల్గానే థింక్ చేయకుండా దాన్ని మీరు అన్నట్టుగా తోడుగానే ఎందుకు ఆలోచించకూడదు చాలామంది ఈ వయసులో మీకు పెళ్ళి అవసరమా అని అంటారు ఎలా చూడొచ్చు అంటారు ఒక కేసు నాకు వచ్చింది ఆ కేసులో ఏంటంటే ఆవిడకొక ఫిఫ్టీ బిలో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది పర్టికులర్ తెలీదు అయితే భర్త చనిపోయి చా చాలా అయింది అంతకుముందు చాలా సంవత్సరాలు బెడ్లో ఉన్నారు ఆయన అంటే అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఆర్ ట్వంటీ సిక్స్ ఆవిడ ఏజ్ అప్పుడు నుంచి ఆయన బెడ్ అయ్యాడు పిల్లలు పుట్టారు పిల్లలు ఉన్నారు అప్పటికే వాళ్ళు చదివించుకున్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు చేశారు సడన్గా ఆయన డెత్ అయిపోయారు అంటే ఆవిడ లైఫ్లో ఏమి అనుభవించింది ఏమీ అనుభవించలేదు ఒక భ భర్తతో కూర్చుని కనీసం నాలుగు మంచి మాటలు కూడా మాట్లాడలేకపోయింది అంత చిన్న వయసులో అంత తక్కువ వైవాహిక జీవితంలో ఎంత అనుభవించుంటుంది ఆవిడ సో అటువంటి వాళ్ళని తీసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఆవిడ ఫ్రీ అయింది ఫ్రీ అయినప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవటంలో తప్పలేదని అందరూ అంటున్నారు కాబట్టి కోరికలు కూడా ఉంటాయి వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వయసు ఏం కాదు మరి ఆవిడకి ఆ ఏజ్లో పిల్లలు కూడా కనేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మరి ఆవిడకి చిన్న చిన్న కోరికలు రావటంలో తప్పు లేదు కదా మరి ఆవిడ పెళ్లి చేసుకోవటంలో తప్పు లేదు కదా అలాగే ఆ మగవాళ్ళ తరఫు నుంచి కూడా ఆలోచించినట్టయితే అలాంటి జీవితం ఉన్న మగవాళ్ళు ఉంటారు ఆడతోడు లేక భార్య చనిపోయి పిల్లలు సరిగ్గా చూడక ఇంకొక పెళ్లి చేసుకుందాం అనుకున్న భర్తలు ఉంటారు వాళ్ళ వయసు కూడా చిన్నదే అయి ఉండొచ్చు అప్పుడు వాళ్ళ కోరికలు ఉంటాయి కదా సహజంగా మరి అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఇష్టపడి ఇష్టం ఇష్టంగానే చేసుకుంటారు పెళ్ళి మరి మిగిలిన జీవితంతో ప్రేమగా ఆప్యాయంగా అనుబంధంగా జీవించిన వాళ్ళు కూడా ఉన్నారండి ఎస్ సో ఓవరాల్గా మేడం ఈ ఇన్సిడెంట్స్ని బట్టి ఏం చెప్తారు మీరు అంటే ప్రేమ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు వాయిస్ సంబంధం లేదు అది ఓన్లీ సెక్షువల్గానే మనం ఎందుకు తినేయాలి ఒక తోడులాగా దాన్ని తీసుకోవచ్చు కదా ఓవరాల్గా ఏం చెప్తారు పర్టికులర్గా ఏంటంటే ఒకవేళ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఇప్పుడు ఈవిడ ఎవరైతే ఆరుగురు పిల్లల తల్లి జంప్ అయిపోయిందో ఒకవేళ కుటుంబంలో చాలా విసిగి వేసారిపోయిందేమో భర్త హింస పెట్టాడేమో తిడతాడేమో ప్రతిదానికి నిందలు వేస్తాడేమో ఏమీ మంచి చెడ్డ చూడలేదేమో మరి అలాంటప్పుడు అతనితో వెళ్ళిపోవాలనే ఆలోచన వచ్చి ఉండొచ్చు ఒక వీళ్ళది ముందు ప్రేమ అయి ఉండొచ్చు లేకపోతే మధ్యలో పుట్టిన ప్రేమ అయ్యి ఉండొచ్చు మరి అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాచ్ కుదరటం వల్ల ఆ చెల్లెలం అయిపోతాం కాబట్టి వెళ్ళిపోదాం అనే ఆలోచనతో ఏ పని చేసుకుండొచ్చు అని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ